హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఫ్రైడే పూజ ఇట్లా అండి సింపుల్గా చూడండి అమ్మవారికి ఇలా చిట్టి గాజులతో పూజ చేసుకొని పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టుకున్నా అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోస్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకళ్ళకి కూడా ఈ వీడియో అనేది చేరుతుందండి అందుకని హాయ్ అండి ఈరోజైతే మనము ప్యూర్ హనీని ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారండి ఊరు నుండి వాళ్ళ ఊరు నుండి ఇది వచ్చేసి ఎట్లా చేయాలంటే ముందు ఒకటి మందపాటి గిన్నె తీసుకొని మొత్తం అసలు వాటర్ చుక్క కూడా తగలద్దండి బౌల్కి ముందే ఏదైనా వాష్ చేసుకునేది ఉంటే ముందే కడిగేసి ఆరబెట్టుకోవాలి ఆ బౌల్ని కొంచెం అందంగా ఉండాలండి ఎందుకంటే అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అడుగంటకుండా ఇట్లా మనం పోసేసుకొని ఫస్ట్ చిన్న పెట్టుకోవాలండి కొద్దిగా హీట్ అయినా కొద్ది కొద్దిగా కొద్దిగా హై ఫ్లేమ్ అనేది ఎక్కువ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దాన్ని కొంచెం కొంచెంగా బాయిల్ చేసుకోవాలి హనీని బాయిల్ చేయొద్దంటారు కదండి ఇది వచ్చేసి చెట్టు నుండి తీసింది కదా అందులో బ్యాక్టీరియా ఇంకా ఏమన్నా డస్ట్ అవన్నీ పోతాయి కదా అయినా హనీ అనేది ఇట్లా ఫస్ట్ వాళ్ళు మేక్ చేస్తారండి మనకు వస్తాయి కదా బయట షాప్స్లలో తీసుకొస్తా తీసుకుంటాం మనము అవి ఇట్లా బాయిల్ చేసుకోవాలండి మనము ఫస్ట్ కాసేపు ఇదంతా ప్రాసెస్ కలిపి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఇది ఒక రెండు మూడు పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది డైరెక్ట్ హనీ బీచ్ నుంచి తీసిన హనీ కదండి ఇలా దగ్గర ఉండే కలుపుకుంటూ కలుపుకుంటూ మొత్తం మెల్లిగా బాయిల్ చేసుకోవాలన్నమాట హనీని చాలా రోజులు నిలువ ఉంటుంది ఇది పిల్లలకి ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ ఇంకా వచ్చేసి లెమన్ హనీ వాటర్ తాగుతుంటాం కదా డైలీ మార్నింగ్ అలా అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది హనీ అనేది దాదాపు ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ దాగుంటుందండి ఈ హనీ మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఇది ప్రాసెస్ నేను అడిగాను అన్నట్టు అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకసారి వేసాను ఇది సెకండ్ టైం అనమాట అయితే ఫస్ట్ మీకు చూపించడం వీలవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు చేసి మీకు చూపిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కదా ఎట్లా చేసుకోవాలి ఇది అనేది డైరెక్ట్గా మాత్రం అసలు వాడుకోవద్దండి ఇది మొత్తం క్రిస్టలైజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రిస్టలైజ్ అయిపోతుంది మొత్తం మనం ఆ బాటిల్లో ఒక బౌల్లో పెట్టుకున్నామంటే అట్లా అయిపోతుంది మొత్తం అందుకనే ఈ ప్రాసెస్ని చేసుకోవడం ఇట్లా చేసుకుంటే అందులో బ్యాక్టీరియా అంత ఇగో ఇట్లా పొంగి వచ్చేసి మనకి మంచిగా తయారవుతుంది అనమాట బయట కొన్న హనీలాగా ఇంకా దానికంటే ఇది ప్యూర్ హనీ కదా చాలా మంచిది అందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు ఇది వన్ డే మొత్తం చల్లార్చుకొని ఇట్లా చల్లగైన తర్వాత ఇట్లా వడగట్టుకోవాలండి దీన్ని హనీని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మనకు ఆ తేటంతా తీసేసి ఆ నార్మల్ హనీ ఉంటుంది కదా అది వడగట్టుకోవాలి అట్లా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక గాజు బాటిల్లో పోసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలలో మాత్రం అస్సలు పోయొద్దు ఇది హనీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక గాజు సీసాల్లో పోసుకోవాలి ఇలా స్టోర్ చేసుకోవాలి అయితేనే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి అప్పుడు మనము యూస్ చేసుకోవచ్చు ఒక చిన్న సీసాల్లో తీసుకొని అవసరం ఉన్నప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మాత్రం అసలు తడి తగలకూడదండి కొంచెం కూడా చూడండి ఫ్రెండ్స్ మన ప్యూర్ హనీ రెడీ అయిపోయింది గాజు సీసాలో వేసేసాను ఇంకా మూత కూడా టైట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా ఎవరైనా మనము మిల్క్లో కానీ ఇంకా హాట్ లెమన్ వాటర్లో కానీ వాడుకోవచ్చండి ఇలా ఈ ప్రాసెస్ అంతా నెమ్మదిగా చేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేది కాదు ఇది కొంచెం నెమ్మదిగా చేసుకుంటేనే మనకు మంచి ప్యూర్ హనీ అనేది తయారవుతుంది ఇలా మనం ఈ హనీని పిల్లలకి ఇంకా ఫ్రూట్స్లల్లో కానీ కట్ చేసి పెట్టి ఇవ్వచ్చు మంచిగా తినేస్తారు వాళ్ళు మిల్క్లో కూడా వేసుకోవచ్చు ఆ హనీని చూసినట్టయితే ముందు వాటర్ వాటర్ ఉంటుందండి మనం మంచిగా మేక్ చేస్తే ఇట్లా తయారవుతుంది